Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు గారిని చూసాము, అనుభవించాము. ఆయన ఆలోచనలో ఆయన పనితనాన్ని చూసాము. ఈ రాష్ట్రంలో దళితులంటే ఎంత చులకనో కూడా చూసాము. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ నిజంగా ఎంత బాధ అంటే, దేవినేని ఉమ అనే వ్యక్తి రాజకీయాలు నడపచ్చు, కానీ దళితుల మీద సవారి చేయాలని చేయటం అనేది చాలా దారుణం. దళితుల మీద దాడి చేయించింది దేవినేని కాదా? దళితులంటే తెలివి స్వభావం మొదటి నుంచి ఆయన కూడా ఉంది. బహిరంగంగా నువ్వు కారులో కూర్చునే దళితుల మీద దాడి చేయించావు. నీ ప్లాన్ ప్రకారమే, నీ చెప్పిన మాటల ప్రకారమే. అసలు దీంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడని నేను అనుకుంటామన్నా. చంద్రబాబు చెప్తే ఇతను ఆడిస్తా ఉన్నాడు అనుకుంటా ఉన్నా. అందుకని దళితుల మీద దాడి చేసిన మాట వాస్తవం కాదని అంటా ఉన్నా. దళితుల మీద దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పరామర్శించేది? దళితుల మీద దాడి చేయించిన ఆయన ఇంటికి పరామర్శిస్తాడా? ఇది నీకు న్యాయమేనా చంద్రబాబు అని అడుగుతాడు. అంటే నీ నైజం దళిత వ్యతిరేకివి, దళిత ద్రోహివి, దళితుల మీద అఘాయించాలు చేయించిన వాడివి, నీకు అలవాటే సంబరాలు చేసుకోవడానికి మా మీద దాడి చేస్తే, మా మీద దాడి చేయిస్తే నువ్వు తెలియదు ఇంటికి ఎత్తుకెళ్తున్నావు. ఆయన పరామర్శ ఏంటో, దళితుల మీద అన్యాయం జరిగింది, దాడి జరిగిందని నువ్వు పత్రికలతో మాట్లాడాలి. తప్పు చేశాము, మా వాడు తప్పు చేశారు, నిజంగా ఇక్కడి నుంచి చేయలేమని. కానీ నీలో ఎప్పుడు రిపీట్ అయ్యే స్వభావం లేదు. నువ్వు ముందే దళితుల్లో ఎవరు పుట్టాలని చెప్పావు. ఈ రోజు దాని మీద సమాధానం చెప్పలేకపోయావు. నిజంగా నేను అనలేదనో అన్నానను, అంటేనేమో తప్పు చేశానని చెప్పలేకపోయావు. అలాంటి నీచ సంస్కృతి నువ్వు ఈ రాష్ట్రంలో మరలా గేమాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు వంటి దళితులంతా ఉన్నారు కాబట్టి, దళితులకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏదో ఒక సెక్టార్ని భయపెట్టి నువ్వు ప్లాన్ చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటావు. దానిలో భాగమే స్టార్ట్ చేశావు. 2 ఇయర్స్ అయిపోయింది, దేవుళ్ళగా దళితులు కూరుస్తున్నారు. వాళ్ళని విడగొట్టాలి. విడగొట్టాలంటే భయపెట్టాలా, లేకపోతే ఏదో రకంగా వాళ్ళని మనవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేసావు. దీనిలో భాగంగా ఈరోజు దేవుని మొత్తం చేయించావు. నేనేమడతానంటే, నీకు నిజమైన రాజకీయ నాయకులు అయితే, నువ్వు నిజంగా రాజకీయాలు మరలా చేయాలనుకుంటే ఇలాంటి పని చేయవు. వెంటనే దేవినేని ఉమ్మ నీకు సంబంధం లేకపోతే, దేవినేని ఉమ్మ నువ్వు తప్పు చేసావు, దళితుల మీద దాడి చేస్తున్న తప్పు, ఒకవేళ ఇన్సిడెంట్ జరిగింది అన్నావే, నువ్వు నిజంగా వెళ్ళి నీ హయాంలో నువ్వు కడులేని కపోజనంగా ఉండి, లేకపోతే నీవే నీ అన్యాక్రాంతంగా నువ్వు చంద్రబాబు కొడుకు డబ్బులు ఇచ్చావా, చంద్రబాబు ఇచ్చావో, ఎంత మైనింగ్ చేసావో, ఎంత ఏ విధంగా బిల్లులు పెట్టుకున్నారో, ఇరిగేషన్ లో పెట్టారో, అవన్నీ అందరికీ తెలిసినవి. అవి వదిలేసావో, ఇప్పుడు దళితుల మీద సవాలు చేస్తా ఉన్నావు. చంద్రబాబు ఏమో ఇప్పుడు వచ్చి మీ అతని ఇంటికి వెళ్ళాను ఏదో చెప్తాను. నేను ఏమడుతున్నాను, చంద్రబాబు గారు కూడా విషయం మాట్లాడి 7 గంటలు కారులో కూర్చుంటే ఎట్లా దళితుల మీద దాడి చేస్తారన్నావు, ఎవరితో మాట్లాడతాడన్నావు. మరి నువ్వు ఎట్లా మాట్లాడేవి 7 గంటలు ఆయన కారులో ఉంటే? నేను మాట్లాడని చెబుతున్నావుగా, అంటే నీతోనేమో మాట్లాడాడని చెబుతున్నావు. దళితులు కొట్టమని మాత్రం చెప్పాడు అన్నావు. అది చాలా తప్పు చంద్రబాబు గారు. అదే కాకుండా ఇంకో పెద్ద తప్పు ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మరలా ప్లాన్ స్టార్ట్ చేస్తా ఉన్నాడు. నేను అందుకే దళిత నాయకుల్ని కూడా జాగ్రత్తగా ఉంటున్నాను. మీ దగ్గర దళిత నాయకులు ఆయన అక్కడ ఎంత కంటే ఊరికే వచ్చి పోలీసు ఉంటున్నారు. కొంతమంది మరి మంత్రులుగా చేసినట్టు కూడా వాళ్ళకు కూడా జ్ఞానం ఉండాలి. ఒక పక్క దళితులు తరువు తింటే మీరేదో వెళ్ళేది, అన్యాయం చేసి మా పార్టీ నువ్వు చేయకూడదు చంద్రబాబు గారు చెప్పాలి పోయి, వీళ్ళు నిజమైన కమిటీకి వెళ్తాడంటే ఆయన వేసాడంటే వీళ్ళు పోలీసు ముందు వస్తాం అన్నమాట. నిజంగా మేము ఎంతకాలం అని భరాయిస్తాము, చంద్రబాబును చూసాం మా తడాకా ఏదో చూపించాం మొన్న ఎన్నికల్లో. బీసీలు చూశారు తోకలు కత్తిరిస్తున్నారు, భయపెట్టారు, ఏడు చూపించారు, తడాగా చూపించారు. ఈ 2 సెక్టార్స్ని మళ్ళీ ఏదో ఒక రకంగా ఓన్ చేసుకుని, ఓన్ చేసుకోవాలంటే పని చేయాలి. పని చేయలేడు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఏం చేయలేడు, ఏం సహాయం చేత కదా అప్పటికి. అందుకని భయపెట్టి స్టార్ట్ చేశాడు. నేను ఉంటే చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు గారు మీ వ్యక్తులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజకీయాలు చేసినంత కాలం చల్లనే చల్లవు. మీ మోసాలు, మీ అఘాయించాలు, మీ దారుణాలకు చెల్లుబాటు కానే కావు. నువ్వు ఉమా ఇంటికి వెళ్ళావు,
దళితుల కొట్టించిన వాడి ఇంటికి ఎలా అంబేద్కర్ నిజాన్ని తూట్టుపడుస్తా ఉన్నావు, నీకు పుట్టగతనని చెప్తూ దీన్ని చాలా చంద్రబాబు అనే వ్యక్తి ఈరోజు మమ్మల్ని కొట్టించినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళినట్టు చాలా మేము చాలా బాధపడతాం. ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసే చంద్రబాబు చేస్తాడని తెలుసు, కానీ ఇంకా దారుణంగా చేస్తారటువంటి పరిస్థితిని మేము చాలా గర్విస్తాం. ఎందుకంటే ఈ చరిత్ర ఎప్పుడైనా రాస్తాది, దళితులు గుర్తుపెట్టుకుంటారు. దాడులు చేయించుకునే మమ్మల్ని చేస్తే మమ్మల్ని పలకరించకుండా నువ్వు వెళ్ళి దాడులు చేసిన వాడి ఇంటికి వెళ్ళావంటే రాయచిత్తం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో అనుభవిస్తామని మాత్రం చంద్రబాబు తెలియకొస్తా ఉన్నా. ప్రజల మీద అదే విధంగా దళితుల పైన పగబెట్టాడు. ఎందుకు పగబెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసుకున్నారు, ఓట్లు వేశారు, గెలిపించారు, మళ్ళీ గెలిపిస్తారు. కాబట్టి వీళ్ళ మనం చూస్తా ఉన్నాం గతంలో కూడా గుంటూరులో కూడా మీ సిగ్గుందా లేదా అని ప్రజలపై కామెంట్ చేసి, అదేవిధంగా ఇప్పుడు దళితుల పైన కూడా తను పగబట్టి ఏం చేస్తా ఉన్నారంటే తను దాయాదుగా పనిచేసే దేవినేని ఉమామహేశ్వర స్వామిని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మనం గమనించాల్సింది ఏంటంటే దేవినేని ఉమామహేశ్వరరావు తప్పు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గదిలో తీసుకొని లేకపోతే ఇతను అతని ఇంటికి వెళ్ళాం రెండు పీకి చెప్పాలా, దళితుల్లోకి ఎందుకు వెళ్ళాం అని ఎందుకు కొట్టమా కొట్టేవారు. అది కాకుండా కొట్టించాడు కాబట్టి సపోర్ట్ వెళ్ళాడు. కాబట్టి ఈ కారణాలన్నీ కూడా మనం చూసుకుంటామంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలపైన కాకుండా మరీ ముఖ్యంగా దళితులపైన పగబట్టాడు. పగబట్టిన దానిలో మన దేవినేని ఉమామహేశ్వర అనే వ్యక్తి చేసింది మంచి పనే అనే భావన తన ఇంటికి వెళ్ళి పరామర్శించడం, అలాగే మరి రాజమండ్రి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు పరామర్శించడం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది. మైనింగ్ మాఫియా ఎవరు గతంలో రాష్ట్రంలో ఎవరి పేరు చెప్తున్నారు? మైనింగ్ మాఫియా చంద్రబాబు నాయుడు అంటే నా దాయాదు దేవినేని ఉమామహేశ్వర పేరు చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసిన వ్యక్తుల పైన మళ్ళీ అవి మేము చేసామంటే మా పైన ఆపాదించాలనుకోవడం చాలా దౌర్భాగ్యం. చంద్రబాబు నాయుడు గారు నాలుగు రాజకీయాలు ఆయన నేర్చుకుని, ఎందుకంటే ఆయన ఫెయిల్ రాజకీయం కాదు. ఎందుకంటే ఎన్ని కోట్ల కోటి సేవతో పదవులు లాక్కున్నాడు కాబట్టి ఆ కోణంలోనే పనిచేస్తాడు. తప్ప కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి నాకు ఓట్లు వేయండి నేను గెలిపించడానికి కోరుకున్న వ్యక్తి అయితే ఆ కష్టాలు తెలిసిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ప్రజలకు ఏం కావాలో తెలిసేది. ఈయన ఇతనికి ఎంతసేపు అయిందంటే పక్కన ఉన్న భజన బృందం కావాలా, ఆ భజన బృందం ఏం చెప్తే చేయాలా, రాష్ట్ర ప్రజలని దళితులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఏ రకంగా మనం పగ తెచ్చుకోవాలి, ఇప్పుడు కాదు ఇంకా రెండు మూడు పిల్లలకి మనకు అవకాశం లేదు, మా కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడికి మరి ఏమైనా ఛాన్స్ వచ్చిందని ఎదురు చూసాం, అది కూడా రాని పరిస్థితుల్లో ఉన్నట్టు ఒక అసహనం రాష్ట్ర ప్రజలపైన ఒక అసహనం పెంచుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు తీసుకొని స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలి. మనం రాష్ట్ర ప్రజలు కానీ దళితులు కానీ బీసీలు కానీ ఎవరైనా ప్రశాంతంగా కాబట్టి చంద్రబాబు నాయుడికి అన్నవరగదు. ఎందుకంటే ఆ కోణంలో ఉంటాడు ఎంతసేపు ఇప్పుడు, ఎందుకంటే తింటే తను తినాలి, తన కొడుకు తినాలి, తన మనవడు తినాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల సంపద అంతా కూడా తన సంపదలాగా ఫీల్ అయ్యి గతంలో పాలించాడు. తనకు 5 సంవత్సరాలు 17 14 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏం చేశాడు? ఎవరికైనా ఒకరికి మేలు చేశాడా? చేయకపోగా దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటున్న ఈ వ్యక్తి దళితులను కొట్టిన ఇంటికి ఆ కొట్టిన వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శించడం అంటే సిగ్గుపడాల్సిందే. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దళితులను కొట్టిన వ్యక్తి ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శించడం అంటే ఖచ్చితంగా బ్లాక్ డైన్ అయ్యావు. నువ్వు రాజకీయ నాయకుడు కూడా అర్హుడు కాదు, ప్రతిపక్ష నాయకుడు కూడా అర్హుడు కాదు. కాబట్టి 14 ఏళ్ళు పాలించాలని ఏ రకంగా పాలించావు, ఎంతమందితో పోయి ఎంతమందితో లింకులు పెట్టుకొని నువ్వు గెలిచి ఈ 14 ఏళ్ళు వేసావనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏ రకంగా నీ పదవి వచ్చిందనేది, ఏ రకంగా ఈ పదవని ఈ పార్టీని ఏ రకంగా కప్చర్ చేసావనేది నువ్వు చూస్తా ఉన్నావు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ఇక నీ అవసరం లేదు బాబు, నీ కుళ్ళు కుట్రలు అందరూ చూసామని చెప్పి ప్రజలందరూ కూడా పక్కన పెట్టారు. పెద్ద వయసు వచ్చింది, ఎలాంటి టైంలో మనకు సలహా ఇవ్వాలి, మంచి మాటలు చెప్పుకోవాలా? కానీ ఎలాంటి వ్యక్తి ఇంకా రాను రాను క్రిమినల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి అంటే పాము పగబట్టింది అంటారు చూసారా, అలాగే ప్రజలపైన ఇతను పగబట్టాడు. కానీ పాము కూడా తనకు తగిలితే కాటేస్తుంది. చంద్రబాబు నాయుడు తగలాల్సిన పని లేదు, తను తగలకపోయినా కాటేస్తాడు. కాబట్టి తను నమ్మిన వాడిని కాటేస్తాడు, తను ఓట్లు వేసిన వాడిని కాటేస్తాడు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే విధంగా, అదే కాకుండా అక్రమ మైనింగ్ జరిగింది, ఈయన వేసిన బంగారం రోడ్లు వజ్రాల రోడ్లు అంటే అది తొవ్వారు దౌర్భాగ్యం కాదు. ఆయన ఏం పోసాడు, ఏం ఏడ్చేవారు? నీకు 5 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే చిన్నపూట అక్రాలు నా చేతిలో ఎరగదీసేస్తాను. నా వ్యక్తిని రోడ్లతో వేశారు, అక్రమ మైనింగ్ జరుగుతామంటే నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఎత్తడం మీద ఎంతసేపుకి వేసేసి మాట్లాడాలని చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా దేవినేని ఉమామహేశ్వరరావుని మండపు సారేనని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు మీడియా సుముఖంగా వాస్తవిది కాదు కాబట్టి తెలుసో తెలియకొచ్చి పరామర్శించారు కాబట్టి దళితులపై ఎవరు చేసినా తప్పే కాబట్టి
దేవుని ఉమ్మ మార్చిన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం తన పని తను చేసుకోవచ్చు, స్వచ్ఛందంగా చెప్పాలి, కానీ చెప్పలేదు. ఎందుకంటే వెనక మన పూర్తిగా చంద్రబాబు నాయుడు పాత్ర నుండి తను చేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లెఫ్ట్ రైట్ అని చెప్పుకుంటా ఉంటారు, శుద్ధం అశుద్ధం క్లియర్ చేసే వ్యక్తి ఇతనే. కాబట్టి ఇతర ప్రమేయం లేకుండా ఇతను జరగదు. కాబట్టి ఖచ్చితంగా దీనిలో చంద్రబాబు నాయుడిని కూడా చేర్చాలి. వాస్తవం చంద్రబాబు నాయుడు చేస్తే తెలుసు, ఎందుకంటే పని చేసిన వాడి కంటే కూడా చేయించినోడు చాలా దౌర్భాగ్యం, చేయించడం చాలా చేయించిన వ్యక్తికి ఎక్కువ శిక్షుడు. కాబట్టి మన గతంలో చంద్రబాబు నాయుడు కామెంట్లు వింటే దళితులు ఎవరు పడతారు, మన పార్టీలు ఎలాంటి వ్యక్తులు అలా కామెంట్లు చేశారు, సుబ్రహ్మణ్యం స్నానం చేయబోలు చదవరు అని మాట్లాడిన వ్యక్తులు అందరూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా దేవినేని ఉమామహేశ్వర దాన్ని డైరెక్ట్ చేశాడు. కాబట్టి చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కేసు కట్టారు అంత ఖచ్చితంగా దళితులు సంతోషంగా ఉండాలని నా ఉద్దేశం.